हाय व्यूअर्स वेलकम टू माय चैनल नेनु मुनगाकु पोडी चूपिस्तुन्नानंडि चाला हेल्दी इदी इड्लीलोकी दोसलोकी रैस्लोकी नेय्यि वेसुकोनि तिंटे चाला बागुंटुंदंडि మునగాకు హెల్త్కి చాలా మంచిది కాబట్టి డైలీ ఇలా తీసుకుంటే కొంచెం కొంచెం ఒక ముద్ద కన్నా మనం నెయ్యి వేసుకుని ఒక స్పూన్ వేసుకొని తింటే చాలా మంచిది. దానికోసం ముందుగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ పచ్చిసెనగపప్పు ఒక 2 స్పూన్స్ మినపప్పు వేసి వేయించుకుంటున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అవి కలర్ చేంజ్ అయిన తర్వాత బాగా ఎర్రగా వేపుకుంటే బాగుంటుందండి. ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. తీసుకునే క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియన్స్ అవి వేసుకోండి. ఇక్కడ ఒక 2 స్పూన్స్ ధనియాలు కూడా వేసుకున్నానండి. అంటే ఆకు తీసుకున్న ఆకుని బట్టి ఇంగ్రీడియన్స్ అన్నీ వేసుకోండి. నేను ఇక్కడ ఒక కట్ట మునగాకు తీసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి ధనియాలు జీలకర్ర కూడా కొంచెం వేయించేసుకుంటున్నానండి. అవి కూడా వేగిన తర్వాత కారానికి సరిపడినంత ఎండుమిర్చి వేసుకోండి. ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి. అవి వేగిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టుకున్నానండి చల్లార్చుకోవడానికి. తర్వాత ఇంకొక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో ముందుగా నీట్గా కడిగి వాష్ చేసి పెట్టుకున్న మునగాకు వేసుకున్నానండి. అదే క్లీన్ చేసుకున్న మునగాకు వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకున్నానండి. 1 బౌల్ మునగాకు వేసుకుంటే ఒక హాఫ్ బౌల్ కరివేపాకు వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుందని ఇలా వేసుకోవడం వల్ల. కడిగి ఆరబెట్టుకున్నానండి మునగాకుని. నేను ఒలుచుకున్న తర్వాత కడిగి ఆరబెట్టుకుని తర్వాత ఆరిన తర్వాత యూస్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిలవుంటుందండి. ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని వెల్లుల్లి వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, కొంచెం వరకని గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత ఆకు ఇది వేగిపోయిన తర్వాత చల్లార్చుకున్నానండి. ఆకును కూడా దాన్ని కూడా వేసి ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా అండి, రుచికి సరిపడినంత వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకున్నానండి మునగాకంతా కూడా. ఇవి చల్లారిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనం ఒక 8 కంటైనర్లో పెట్టుకుంటే మనకు ఒక 2 మంత్స్ నిలవ ఉంటుందండి.